ప్రభు నామములో మీ అందరికీ శుభములు ముప్పై రెండవ సామాన్య సోమవారము దైవసంగ పెద్దలను నియమించుటకు నా ఉత్తర్వులను జ్ఞాపకముంచుకొనుము మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు తీతుకు రాసిన లేఖ ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మొదటి పట్టణము చిన్నప్ప చిన్నప్పగారు తీతుకు రాసిన లేఖ ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు దేవుని సేవకుడను యేసుక్రీస్తు అపోస్తులడనైన పౌలు నుండి ఎన్నుకొనబడిన దేవుని ప్రజల విశ్వాసమునకు తోడ్పడుటకును భక్తి జీవన సంబంధమగు సత్యమును బోధించుటకును నిత్య జీవమును గూర్చిన నమ్మకమును వారికి ఒసగుటకును నేను ఎంచుకొనబడి తిని ఈ నిత్య జీవమును దేవుడు చాలా కాలము క్రితమై వాగ్దాతమనర్చెను ఆయన అసత్యమాడడు కనుక యుక్త సమయమున తాను వనర్చిన వాగ్దానమును ఆయన ప్రదర్శించెను నాకు అప్పచెప్పబడిన ఈ విషయమును మన రక్షకుడైన దేవుని ఆజ్ఞచే నేను ప్రకటించుచున్నాను విశ్వాసమునందు సహాపాలివాడును నా నిజమైన కుమారుడునగు తీతునకు వ్రాయుచున్నాను పితయగు దేవుని నుండి మన రక్షకుడకు క్రీస్తు యేసు నుండి నీకు కృప సమాధానము ఇంకను తీర్చిదిద్దవలసిన వానిని క్రమపరచుటకును ప్రతి నగరమునందును దైవసంగమునకు పెద్దలను నియమించుటకును నిన్ను నేను క్రీటిలో వదిలి వచ్చి తిని నా ఉత్తర్వులను ఉంచుకొనుము సంఘాధిపతి దోషరహితుడును ఒకే భార్య కలవాడునై ఉండవలేను అతని పిల్లలు భోగ విలాసులను క్రమరహితులను కాక విశ్వాసము కలవారై ఉండవలేను అతడు దేవుని పనికి యాజమాన్యము వహించును కనుక సంఘాధిపతి నిందారహితుడై ఉండవలేను అతడు పొగరుబోతును ముక్కోపియును త్రాగుబోతును దౌర్జన్యము చేయువాడును దురాశాపరుడును కారాదు అతడు అతిథులను సత్కరించువాడును మంచిని అభిమానించువాడును కావలేను ఇంద్రియ నిగ్రహము కలవాడును రుజుమార్గమును నడుచువాడును పవిత్రుడును క్రమశిక్షణ కలవాడునై ఉండవలేను సిద్ధాంతముతో ఏకీభవించు సందేశమును అతడు దృఢముగా అంటిపెట్టుకొని ఉండవలేను ఈ విధముగా ఇతరులను సత్యబోధనలచే ప్రోత్సాహించుటకును దానికి వ్యతిరేకులైన వారి దోషములను చూపెట్టుటకును అతడు సమర్థుడ ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువును వెదక కొనుచు వచ్చువారు ఇట్టివారేం ప్రభువును వెదక కొనుచు వచ్చువారు ఇట్టివారేం ఈ నాటి సువిశేషము పునీత తల్లుకా గారు వ్రాసిన సువిశేషము పదిహేడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనము వరకు యేసు తన శిషులకు ఉపదేశించుచు ఆటంకములు రాక తప్పవు కాని అందుకు కారుకుడైన వానికి అనర్ధము ఈ చిన్నవారిలో ఎవనికైనా ఆటంకము కలిగించుట కంటే అట్టివాడు మెడకు తిరుగుటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు జాగరూకులు కండు నీ సోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని మందలింపుము అతడు పశ్చాత్తాప పడిన ఎడల అతనిని క్షమింపుము అతడు దినమునకు ఏడు పర్యాయములు నీ పట్ల తప్పిదము చేసి ఏడుమార్లు నీ వద్దకు వచ్చి నేను పశ్చాత్తాప పడుచున్నాను అని నీతో చెప్పిన ఎడల వానిని క్షమింపుము అని చెప్పెను శిష్యులు ప్రభువుతూ మా విశ్వాసమును పెంపొందింపు అని కోరిరి మీకు ఆవగించంత విశ్వాసమున్నచూ ఈ కంబలి చెట్టును వేరుతూ పెల్లగిల్లి సముద్రమున పడుము అని ఆజ్ఞాపించినా అది అట్లే జరుగును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక